అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ ఈరోజు హైదరాబాద్ వంచి నమస్కరిస్తున్నాను ఎందుకు మాట్లాడుతున్నానంటే గద్ద మీదే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు సామాన్యుడికి ఆర్థికంగా రాజకీయంగా ఈరోజు సామాజికంగా ఈ స్థాయి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్లే మనకి ఈరోజు ఎంత అదృష్టం కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఒక విధని కలిగినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యేసరికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ దేశాల్లో ఒక చరిత్ర సృష్టించారని ధైర్యంగా ఈ రోజు మనం చెప్పగలుగుతున్నాం ఆ రోజే విజన్ ట్వంటీ ట్వంటీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి హైదరాబాద్ ని అభివృద్ధి చేసినటువంటి సంగతి గుర్తు పెట్టుకోవాలి నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాను కొన్ని ప్రాంతాలు చూస్తుంటే ఇది హైదరాబాదా ఇది అమెరికా ఇది జపానా ఇది సింగపూరా అనే విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కర్మ కర్త క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజు చాలా మంది విమర్శించవచ్చు చాలా మంది ఈ మధ్య పుట్టినటువంటి యువకులకి తెలియకపోవచ్చు కానీ హైదరాబాదు నగరం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు మన నాయకుడని చంద్రబాబు నాయుడు గారని